కేసీఆర్ కి, కేసీఆర్ అయితేనే రాష్ట్రాన్ని బాగు చేస్తాడని. చంద్రబాబు కూడా ప్రో ఇన్కమ్మెన్సీనే కదా అది. 2019 వచ్చేటప్పటికి 18 జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ కి ప్రో ఇన్కమ్మెన్సీ వచ్చింది, భారీ ఓట్ టర్నౌట్ అయ్యి కేసీఆర్ గెలిచాడు. అదే సందర్భంలో భారీ ఓట్ టర్నౌట్ అయినటువంటి చంద్రబాబు ఓడాడు. కాబట్టి ఇది ఇలాగే 2 రోజులు 4 ఉండదు రాజకీయాల్లో. 2 రోజులు ఎప్పుడు ఈ ఫార్ములా ఇది కరెక్ట్. ఇదివరకటి రోజుల్లో లెక్క ఏంటంటే 50% పోలింగ్ జరిగిందంటే అధికారంలో ఉన్నోడు వస్తాడని, 60 వరకు అయితే కనుక అత్యవసరతో అధికారంలో ఉన్నోడు వస్తాడని, 60 దాటిందంటే ప్రతిపక్షం అధికారంలోకి వస్తుందని. ఇదేంటి కాంగ్రెస్ మార్క్ డెమోక్రసీ ఉన్న రోజు. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి 30-35% ఓట్లు వచ్చి మిగతాది అటు ఇట అన్నప్పుడు, ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న లాస్ట్ ట్రిప్ 79 వచ్చినప్పుడు యాంటీ ఇన్కమ్మెన్సీ వచ్చింది. అదే సందర్భంలో అక్కడ 70 దాటిపోయినటువంటి సందర్భంలో ప్రో ఇన్కమ్మెన్సీ వచ్చింది కేసీఆర్. ఈవెన్ బెంగాల్లో భారీ పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ నమోదైతే యాంటీ ఇన్కమ్మెన్సీ అనుకున్నారు అందరూ. ఎందుకు అంతకుముందు 18 పార్లమెంట్ స్థానాలు బీజేపీ గెలుచుకుంది కాబట్టి అది యాంటీ ఇన్కమ్మెన్సీ అనుకున్నారు. తీరా చూస్తే ప్రో ఇన్కమ్మెన్సీ వచ్చి 200 దాటింది. అప్పట్లో 2018లో కూడా కేసీఆర్ ఇలాగే ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడైతే ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుందని గమనించి 6 నెలలు ముందుగానే ఆయన ఎన్నికలకు వెళ్ళిపోయారు. అప్పుడు కూడా ఇలాగే ఒక మహాకూటమి పేరుతో అందరూ కలిసి ఆయన మీద దాడికి రెడీ అవుతున్నప్పుడు ఆయన జాగ్రత్త పడ్డాడు, అలర్ట్ అయ్యాడు, అనుకున్నట్టు ఆయన అధికారంలోకి వచ్చాడు అనేది. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అటువంటి జాగ్రత్తలు ఏమి ఇక్కడ అధికార పక్షం తీసుకోలేదు, అలా చూస్తూ కూర్చుంది. అందుకే ఇప్పుడు జనం బయటకు వచ్చి కాదు, దీనికి చాలా తేడా ఉంది. ఆ రోజున కేసీఆర్ వేసింది ఈ కూటమికి భయపడి కాదు. కూటమి అప్పటికి ఎవడనుకున్నాడు అసలు? ఇప్పుడు అంటే ముందే కూటమి కట్టుకున్నాడు. 3 ఏళ్ల ముందు నుంచినే కథ నడిచింది. ఫస్ట్ నుంచి అసలు జగన్ అయితే ఒక్కరోజన్నా కూటమి ఉండదని చెప్పాడా?